రైట్. మనం బ్రేకింగ్స్ చూస్తున్నాం. ఈరోజు కాసేపట్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగబోతోంది. ముఖ్యంగా లఖింపూర్ కేరీ ఘటన, అలాగే పెరుగుతున్న పెట్రోల్ ధరలపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తోంది. సోనియా గాంధీ అధ్యక్షతన ఈ మీటింగ్ జరగబోతుంది. అలాగే కొత్త ఏఐసీసీ అధ్యక్షుడి గురించి కూడా చర్చించే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి మరి కాసేపట్లో ఏఐసీసీ సమావేశం జరగబోతోంది. మరి కాసేపట్లో సిడబ్ల్యూసీ సమావేశం జరగబోతోంది. ఏఐసీసీ కార్యాలయంలో సోనియా గాంధీ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు. లఖింపూర్ కేరీ ఘటన, అలాగే పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరల గురించి కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. నూతన ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక గురించి కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్. సుమిత్ర, కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ల సమావేశం జరగబోతోంది. రెండు ప్రధానంగా ఏఐసీసీ కార్యాలయంలో ఈరోజు కీలక పార్టీ సంస్థాగతం, అదేవిధంగా లఖింపూర్ ఘటన, పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల, ఐదు రాష్ట్రాల ఎన్నికలు, అదేవిధంగా ఏఐసీసీ జాతీయ నూతన అధ్యక్షుడి ఎన్నిక, ఈ సంబంధించిన అంశాలపైన కీలకంగా సోనియా గాంధీ అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో, వచ్చే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఏ విధంగా వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలి, అదేవిధంగా లఖింపూర్ ఘటనను దేశవ్యాప్తంగా మరింతగా తీసుకెళ్లాలి అనే వ్యూహరచన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేస్తోంది. సోనియా గాంధీ అధ్యక్షతన దీనిపైన మరో పోరాటాన్ని చేయాలనే ఒక నిర్ణయాన్ని కూడా తీసుకునే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలపైన దేశవ్యాప్తంగా ప్రజల్లో అసంతృప్తి ఉంది కాబట్టి ఆ అసంతృప్తిని మరింతగా ప్రభుత్వం పైన, కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచాలి. దేశంలోని అన్ని రాష్ట్రాలలో ఉద్యమాలను మరింతగా ఉధృతం చేయడానికి కూడా కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఆయా రాష్ట్రాల ఇన్ఛార్జీలను ఏ విధంగా, మిగిలిన రాష్ట్రాల నాయకులను అక్కడ ప్రత్యేకంగా ఇన్ఛార్జీలను నియమించి వాళ్ళందరినీ కూడా ప్రచారంలో దించాలని ఒక వ్యూహరచన కూడా చేస్తోంది. సోనియా గాంధీ అధ్యక్షతన ఈ అంశాలపైన కీలక నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. అదేవిధంగా ఏఐసీసీ నూతన అధ్యక్షుడికి సంబంధించి, ఎన్నికకు సంబంధించిన అంశం కూడా కీలకంగా చర్చించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్ ఫర్ ద అప్డేట్స్.